గుంటూరు జిల్లా రేపల్లె ఆర్టీసీ డిపోలో గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ జి నాగప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ప్రయాణికులకు రేపల్లె డిపోలో కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పలు కొత్త సర్వీసుల్ని రేపల్లె పరిసర ప్రాంత వాసులకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలియజేశారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా త్వరలో బండి బస్సు అనే పేరుతో కొత్త సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈరోజు రేపల్లె బస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా టాయిలెట్స్ కానీ అలాగే ప్రయాణికులకి ఉండేటువంటి సౌకర్యాలు కానీ పరిశీలించడం జరిగింది. టాయిలెట్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదే స్వచ్ఛ టాయిలెట్స్ ఈ మధ్య కట్టడం జరిగింది. దాన్ని రీసెంట్గా ఓపెన్ చేశాము. అవి కూడా వాటర్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ బాగున్నాయి. అలాగే లోపల టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రయాణికులకి ఎంక్వైరీ సదుపాయం కానీ టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ అంతా సాటిస్ఫాక్షన్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి డిపో మేనేజర్ గారికి సూచించడం జరిగింది. దాని ప్రకారం తగిన ఇంప్రూవ్మెంట్స్ ఈ బస్ స్టేషన్లో తీసుకొస్తాము. అలాగే స్టాల్స్ కూడా ఇంకా ప్రయాణికులకి కొన్ని కావాలని చెప్పేసి ప్యాసింజర్లు అడుగున్నారు. వాటిని కూడా త్వరలో ఇక్కడ మిగిలిన ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మేము మా దృష్టికి వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ ఉదయం సాయంత్రం అదనంగా ట్రిప్పులు అన్ని రూట్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. నాకు ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అక్కడ ఖచ్చితంగా అదనంగా ట్రిప్పులు అయితే ప్రవేశపెడతామండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాము. అలా ఇక్కడే కాదు, జిల్లాలో ఎక్కడైనా కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి వస్తే మేము పర్టికులర్గా ఆ కాలేజెస్ పెద్ద కాలేజెస్ ఉంటే అక్కడ మా కంట్రోలర్స్ని కూడా పెట్టి సాయంత్రం పూట బస్సులు ఆపి ఎక్కించడం కూడా జరుగుతుంది. తీర ప్రాంతం కాబట్టి ఇప్పుడు ఆటోలు కూడా ఉండే పరిస్థితి కాదు, చాలా ఇబ్బంది. బస్సులో ఏదైనా ఉంది అంటే ఒక బస్సే ఎక్కువ ఇక్కడ ఆ రోజుకి, అది కూడా లేట్గా నడుస్తుంది. మేము డైరెక్ట్ చూసిన రోజులు ఉన్నాయి సార్, ఎలా అర్థం కానీ అంతకుముందు వీళ్ళు 3 times 4 times ఇచ్చినా సరే పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు స్టూడెంట్స్ కోసము ఇప్పుడున్న బస్సులు సరిపోని పక్షంలో మేము ఇప్పుడు కొత్తగా బడి బస్సులు అని ప్రవేశపెడుతున్నాం. అంటే కేవలం స్టూడెంట్స్ వరకే ఎక్కడం కొరకు కొన్ని బస్సులు ప్రవేశపెడుతున్నాం ఒక 4-5 రోజుల్లో కొన్ని డిపోల్లో. ఇక్కడ కూడా అవసరం ఉంటే దానికి తగినట్టుగా ఉదయం సాయంత్రం కేవలం స్టూడెంట్స్ వరకే ఉపయోగించుకునేటట్టుగా బస్సులు పెడతాం. ఇప్పుడు చీరాల సర్వీస్ వచ్చేసరికి 4 బస్సులు తిరుగుతాయి సార్. గతంలో బాగా తిరిగాయి. ఇప్పుడు ఆటో చెరుకుపల్లిలో మీరు కనుక చెక్ చేస్తే ఆటోలో చెరుకుపల్లి నుంచి బాపట్ల దాకా ఆటో తిప్పుతున్నాడు. మన బస్సులు తక్కువగా ఉండటం వల్ల దానివల్ల మీరు ఏమైనా పెంచే ఆలోచన చేస్తారా? ఆటోలు అనేది మీకు ఆటో ఫ్రీక్వెన్సీతో ఎప్పుడు కూడా మా బస్సు మ్యాచ్ కాదు. ఎందుకంటే మాది 50 సీటింగ్, ఆటోల్లో 4 ఉంటే వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ప్రయాణికులు ఈరోజు రోడ్డు మీద వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకేంటే మాకు ఆటో పోటీ కాదు. మేము కనీసం ఫ్రీక్వెన్సీ పావుగంటకు బస్సు పెట్టగలుగుతాం, కానీ ఆటోలో 2 నిమిషాలకు బస్సు పెట్టే పరిస్థితి కాదు. మాకు ఎకనామికల్గా వైబుల్ కాదు. బట్ మా ఫ్రీక్వెన్సీ మేమైతే ఖచ్చితంగా మెయింటైన్ చేసి టైం ప్రకారం చెప్పుకోవాలి. అయితే ఏంటంటే సర్వీసులు తక్కువగా ఉన్నాయి సార్ చీరాలకి. నేను పెంచే ఆలోచన చేస్తాను. చీరాలకి బస్సులు తక్కువ ఉంటే చూస్తామండి. ఆక్యుపెన్సీ చూసి ట్రిప్ వైజ్ మేము అనాలిసిస్ చేసి ఏ టైంలోనైనా తక్కువనే అనిపిస్తే మాత్రం ట్రిప్పులు పెంచడం జరుగుతుంది.